ఈ వైసీపీ ప్రభుత్వంలో రైతులు కష్టాల పాలయ్యారని ఈ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని జగంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పిటాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వేసన్ వర్మలు పేర్కొన్నారు. జూలై 1వ తేదీన జగంపేటలో నిర్వహించబోవు రైతు పోరు కార్యక్రమం గురించి మాజీ ఎమ్మెల్యే వర్మ స్వగృహంలో కాకినాడ జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ ఎస్వేసన్ వర్మలు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో కాకినాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే వర్మాడి కొండబాబు తదితరులు పాల్గొన్నారు. రైతు పోరు సమావేశం ఇది. దీన్ని జగ్గంపేటలో ఏదైతే చైతన్య స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి పరుటూరు శ్రీనివాస్ గారి గ్రౌండ్లో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఒక కాకినాడ జిల్లా నుంచే సుమారు 10,000 మంది రైతులను సమీకరించాలని చెప్పేసి ఈవేళ ప్రణాళికను రూపొందించుకున్నాం. ఆయా నియోజకవర్గాల నుంచి ఆ 10,000 మంది రైతులను కూడా సమీకరించడం జరుగుతుంది. ఈ సమావేశం సాయంత్రం 3 గంటల నుంచి సుమారు 7 గంటల దాకా కూడా నిర్వహించబడుతుంది. ఇందులో మన ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతాంగ సమస్యల మీద ప్రస్తుత ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఏం నష్టపరిచిందన్న దాని మీద చాలా సమూలంగా చర్చించడం జరుగుతుంది. తమ తీర్మానాలు కూడా ఈ సమావేశంలో చేయడం జరుగుతుంది. ఈ రైతు పోరు సమావేశాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి రైతు పరిరక్షణ తెలుగుదేశం పార్టీ రైతు పరిరక్షణ సంఘం ద్వారా కోరుతున్నాం. చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉంది. వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏదైతే ఇదివరకు రైతాంగానికి అండగా నిలబడింది చంద్రబాబు నాయుడు గారు, నాడు నేడు ఈవేళ బేరీజ్ వేసుకుంటే ఆ రోజు రైతు పౌరుషంగా నిలబడ్డాడు, ఈరోజు మెడలో ఉంచుకుని రైతు నిలబడతా ఉన్నాడు. అమ్ముకున్న ధాన్యానికి కూడా డబ్బు ఇవ్వలేని పరిస్థితి. ఈవేళ 490 కోట్లు అవుతే 2వ పంట డబ్బులు 300 కోట్లు ఇంకా బకాయిలు ఉన్నాయి, ఎక్కడా రావట్లేదు. ఇంకేదంటే మళ్ళీ పంట తొలకరి మళ్ళీ పంట స్టార్ట్ చేయవలసిన పరిస్థితి వస్తుంది. మెళ్ళ ఉన్న బంగారాలన్నీ బ్యాంకులో ఉన్నాయి, మళ్ళీ ఎక్కడ చేయాలన్న పరిస్థితి. ఈవేళ కౌలుకు కూడా తీసుకోలేని పరిస్థితి ఈ జిల్లాలో కాకుండా రాష్ట్రంలో కూడా వచ్చింది. అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఈ అన్నింటి మీద కూడా మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మేరంగా జగన్పేటలో ఉన్న కార్యక్రమాన్ని రైతాంగం అంతా కూడా జయప్రదం చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తారు.